నిజాని కి నేను రాజకీయ నాయకుని కావాలని నా జీవితం అనుకోలే నా లైన్ వేరు అదంతా కల్చరల్ లైన్ అసలు ఇంటెలెక్చువల్ లైన్ నాది నేను 70 80 వేల పుస్తకాలు చదివిన మీకు చాలా మందికి తెలుసు 70 80 వేల పుస్తకాలు చదివిన నేను అడవులు చదివిన నేను ఎందుకు చదివినా చదివినా ఓ టైం ఉండే నా మీద జోక్స్ ఉండే నేను కాలేజ్ స్టూడెంట్ వానికి రెండు పుస్తకాలు ఇస్తే సరిపడా ఆవిడ ఏమని తెలియకూడదు అని చెప్పి నా మీద జోక్స్ ఉండేటి అంటే నేను ఏదైనా ప్రయాణం కడితే కూడా పుస్తకాల సూట్ కేసు పెద్దగా ఉండేది బట్టల సూట్ కేసు చిన్నగా ఉండేది అంతా ఎందుకో చదివినవి గారి సందర్భం అంటే కలిసి వచ్చింది మా గురువుల దయ చదువుకున్నాం సౌటలు సన్నాసులు దద్దమలు అన్ని రకాల వాళ్ళ నుండి కూడా సపోర్ట్ కొడుతురు ఆయన మీటింగ్ లో ఏం చెప్పిండు అక్క అంటే నేను ఒకసారి చెప్తున్నా 80,000 పుస్తకాలు చదివిన అన్నాడు ఈయన వయసు 65 సంవత్సరాలు సంవత్సరానికి 365 రోజులు 65 సంవత్సరాలు ఇంటూ 365 రోజులు చేస్తే 23,725 రోజులు రోజుకో పుస్తకం పుట్టంగానే చదివినా గానీ నిండా 24,000 కావు 80,000 పుస్తకాలు ఎట్లా చదివినారు అంటే గద్దెలవదు అంటాడు ఆఖరికి ఆడోడు ఈరోడు నర్సిరెడ్డి డిమాండ్ చేస్తూ చెప్పు అంటే మర్చిపోయి పుస్తకం అని చెప్పిండ్రా పుస్తకాలు కాదు 80,000 బాటిల్ తాగిన అని బయట చెప్తున్నాడు మన గౌరవ భాగ్య పరిస్థితుంది అందుకనే మనం ఆలోచించవలసినటువంటి పరిస్థితి దారించింది ఇవాళ కమ్మరి గుమ్మరి జాగలి మంగలి ఎరకలు మాల మాదిగ వడ్డర బలిత లంబాల గోయ ముదిరాజ పెరిక మేరు కాపు వైద్య యాద వడ్రంగి నేతా గీతా కార్మిక బడుగు బలహీన వర్గాల పునాదుల మీద నిర్మితమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ